ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు పాటిస్తే నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డి మురళీరెడ్డి అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కాకినాడ జీజీహెచ్ లోని జిల్లా క్షయ నివారణ కేంద్రం నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు తిరిగి జీజీహెచ్ కు చేరింది. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధికారక క్రిములు మనిషి నుండి మనిషికి చేరి వ్యాధులు ప్రబలుతాయని పరిశుభ్రత పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. నేటి ఆధునిక కాలంలో వైద్య సదుపాయాలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ప్రశ్న కుమార్ నివేదిక వినిపించారు. మనకు ఆర్టీపీసీఆర్ సెంటర్స్ 26 ఉన్నాయి. అంటే 100% అది యాక్యురేట్ గా రిజల్ట్ వచ్చేటువంటి పరీక్ష. మరి అలాంటివి ఫెసిలిటీస్ అవన్నీ కూడా గవర్నమెంట్ మనకు కల్పించినప్పుడు మీరు వెళ్ళి క్షయ లక్షణాలు ఉన్నాయని తెలిసినప్పుడు టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. వెళ్ళిన ప్రతి టెస్టింగ్ కూడా క్షయ ఉంటుందనేది కాదు, కొంతమందికి మాత్రమే క్షయ అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేయాలి, మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు హ్యూమన్ టు హ్యూమన్,